హాయ్ ఫ్రెండ్స్, ప్రియమణి. ప్రియమణి ఒక సినిమా యాక్టర్, ప్రియమణి ఒక సినీ నటి. ఆమె ఎన్నో సినిమాలు నటించింది. ఆమె వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. సాదాసీదాగా సినిమాల్లోకి వచ్చిన ప్రియమణి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. తెలుగులోనే పరిచయమైన ప్రియమణి తర్వాత తమిళం, మలయాళం, కన్నడంలో కూడా సినిమాలు చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలలోనూ హవాను చూపించింది. ప్రియమణి తమిళంలో వచ్చిన పరుత్తి వీరన్ సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటి అవార్డును సైతం అందుకునే సత్తా చాటింది. దీంతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి సత్తా చాటిన ప్రియమణి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లోనూ తెగ సందడి చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్లు కూడా అందుకుందామే. ప్రియమణి ఇటీవలే ఆర్టికల్ 370 అనే చిత్రం 100 కోట్లు కొల్లగొట్టింది. అలాగే భామా కలాపం అనే వెబ్ సిరీస్ కు సీక్వెల్ లో కూడా నటించింది. ఇలా అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది ప్రియమణి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ప్రియమణి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె ఇప్పుడు ఒక్క మూవీని కూడా మొదలు పెట్టలేదు. కానీ హిందీలో మైదాన్ అనే భారీ మూవీలో ఒక భాగం అయిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రియమణి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె అందాల ఆరబోత చేస్తుందా అని చెప్పి అందరూ కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. వేరే టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ఈ వీడియోలన్నీ మీరు మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేరే టీవీ.